హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. యూట్యూబ్ వేదికగా తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో రచ్చరచ్చ జరుగుతోంది. వీళ్లు తమ అభిరుచిని వ్యాపారంగా మార్చేసి పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారని వీక్షకులు విసుక్కుంటున్నారు. యూట్యూబ్ వేదికగా డబ్బులు దండుకునే వారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ట్రావెలింగ్ వీడియోలు చేసే యూట్యూబర్స్ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ట్రావెలింగ్ పై మక్కువతో జెన్యున్ గా వ్లాగ్స్ చేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ కొందరు మాత్రం ట్రావెలింగ్ పేరుతో సబ్స్క్రైబర్స్ ని డబ్బులు అడుగుతున్నారు. నిజంగా తక్కువ రెవెన్యూ వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ సాయం కోరొచ్చు, కానీ నెల నెల లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా జనాల నుంచి డబ్బులు అడగడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది, కొత్త వివాదానికి తెరతీసింది. యూట్యూబ్ వ్లాగ్స్ అనేవి ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. కొందరు సరదా కోసం చేస్తుంటే మరికొందరు దీన్నే కెరీర్ గా ఎంచుకుంటున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు ఎంతో మంది తమ అభిరుచికి తగినట్టుగా జనాలకు నచ్చే వీడియోలు తీస్తూ నిత్యం వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇందులో కొందరు మాత్రం రూట్ మార్చారు. తాము అనుకున్నంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వారి నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో అదే అంశంపై రచ్చ జరుగుతోంది. తెలుగులో ట్రావెలింగ్ వీడియోలు చూసేవారికి ఉమా తెలుగు ట్రావెలర్స్ సుపరిచితమైన వ్యక్తి. ఈయన వీడియోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఉమా ట్రావెలింగ్ పై మక్కువతో యూట్యూబ్లో వ్లాగ్లు చేయడం ప్రారంభించారు. మొదట్లో ఆఫ్రికా దేశం మాలీలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో యూట్యూబ్ వ్లాగ్స్ చేసేవాడు. ఆ వీడియోలు బాగుండడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తక్కువ సమయంలో లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ మాల్దీవ్స్ లో ఉన్నాను, క్యాపిటల్ సిటీ మాలిలో, అండ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ కంట్రీకి అయితే వెళ్తున్నాను. ఒక గత 7 రోజులు అయితే బాగా స్పెండ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. లోకల్స్ కూడా పరిచయం అవ్వడం, అండ్ ఫార్మింగ్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వడం, అండ్ సీలో కూడా స్విమ్మింగ్ చేయడం రియల్లీ వండర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీకు కూడా బాగా నచ్చిందని అయితే ఆశిస్తున్నాను నా ప్రయాణం మాల్దీవ్స్ లో. ఇక ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఇండియా వస్తున్నాను. చీపెస్ట్ ఫ్లైట్ టికెట్ వచ్చి కొచ్చికే ఉంది. నాకు ఒక 10,500 రూపాయలు అట్లా పడింది. అండ్ రీసెంట్ గా ఇండియా కూడా పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని చెప్పారు. లక్కీ, అసలు చాలా మంచి విషయం. అందరికీ అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలంట. ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాను, ఇప్పుడే బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాను, బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేసేసి. ఇక 3:50 అట్లా ఫ్లైట్ ఉంది నాకు ఇక్కడ మాలే నుండి కొచ్చికి. కొచ్చిలో దిగిన తర్వాత ఏంటని ప్లాన్ ఏం లేదు. అక్కడ నుండి కూడా నెక్స్ట్ కంట్రీకి వెళ్తాను అనేది టికెట్ ఇంకా బుక్ చేయలేదు. జస్ట్ మైండ్ లో తప్ప ఉంది తప్ప వెళ్దామని చెప్తాను, మీకు అప్డేట్ ఇస్తాను ఫస్ట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మాలే ఎయిర్పోర్ట్. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలంటే అసలు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. మాక్సిమం ఇక హనీమూన్ వచ్చిన వాళ్ళే ఉన్నారు చెప్పాలంటే. కపుల్స్ అయితే బేపచ్చంగా కనబడుతున్నారు. ఇక్కడ అరైవల్ అయినప్పుడు ఎముగా వచ్చి ఒక ఫామ్ అయితే ఫిల్ చేశాను కదా ఆన్లైన్ లో, సేమ్ డిపార్చర్ అవ్వడానికి కూడా ఎముగాలో అయితే మనం అయితే ఫార్మ్ ఫిల్ చేయాలంట. ఆ తర్వాత మన ఎయిర్, మనకి ఇప్పుడు ఇండియా వస్తున్నాం కాబట్టి ఎయిర్ సువిధాలో కూడా మన ఫామ్ అయితే ఫిల్ చేశాను. ఎయిర్పోర్ట్ లోపల నుండి అయితే వ్యూ గమనించవచ్చు. ముందు మొత్తం సముద్రం, ఇండియన్ ఓషన్ ఎదురుగా కనబడుతుంది, మాలే క్యాపిటల్ సిటీ. ఇక ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఎగ్జిట్ స్టాంప్ వేసుకుని ఇక వెళ్దాం. ఇప్పుడైతే సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది. ఇక మొత్తం డ్యూటీ ఫ్రీ ప్లేస్ కి అయితే వచ్చాం. ఫుడ్ స్టాల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను. వచ్చేసాం, కొచ్చి వెళ్తున్నాము. కేరళ 28F మన సీట్ నెంబర్. ప్రముఖ మీడియాల్లో కూడా ఇతని గురించి ఆర్టికల్స్, కథనాలు రావడంతో మరింత ఆదరణ పెరిగింది. ప్రతి వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అయితే ఉమా మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడని, ఆయన వీడియోలకు వచ్చేవన్నీ ఆర్టిఫిషియల్ వ్యూస్ అని తోటి యూట్యూబర్ అన్వేష్ బయటపెట్టారు. మొదట యూట్యూబ్ లోకి అభిరుచి పేరుతో వచ్చిన ఉమా క్రమంగా దాన్ని వ్యాపారంగా మార్చేశారనే విమర్శలున్నాయి. మిలియన్స్ వ్యూస్తో లక్షలు సంపాదిస్తున్న ఉమా తెలుగు ట్రావెలర్ ఈ మధ్య ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనకు అందరూ ఆర్థిక సహాయం చెయ్యాలని సబ్స్క్రైబర్స్ని అభ్యర్థించాడు. నెల నెల భారీగా ఆదాయం పొందే ఆయన
ఇలా చేయడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు. తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో పెద్ద యూట్యూబర్గా పేరున్న ఉమా జనాలను డబ్బులు అడగడంపై వివాదం చెలరేగింది. ఆయన తీరుపై ఇతర యూట్యూబర్స్ కొందరు సబ్స్క్రైబర్స్ మండిపడుతున్నారు. నా దగ్గర నాకు ఇవాళ తింటానికి కూడా డబ్బులు లేవు, అలాగే మా ఇంటికి పంపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. నా దగ్గర అసలు ఇంటికి అమ్మకు 10,000 రూపాయలు పంపించడానికి చాలా మంది నేను నా మీద చాలా ఎలిగేషన్స్ చేశారు, కోట్లు సంపాదించాయని చెప్పి. చిల్లిగవ్వ ఆస్తి లేదు నా దగ్గర, ఎక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాం మేము. నా అకౌంట్లో 150 రూపాయలు ఉన్నాయంటే నేను ఆనెస్ట్ గా ఉన్నాను. ఇప్పుడు జీవితంలో 2 సంవత్సరాలు కాదు, ఎప్పుడు నా జీవితం మొత్తం నేను ఆనెస్ట్ గా ఉన్నాను. ఎవరితో అయినా సరే ఎక్కడైనా సరే నేను ఎప్పుడు మోసం చేసినట్టు ఎక్కడ నాకు చెడ్డ పేరే లేదు ఊర్లో కూడా. కానీ ఇవాళ నాకైతే మీ అందరి దగ్గర నుండి ఆర్థిక సాయం అయితే తప్పకుండా కావాలి. కరెక్ట్ గా నేను తిని 10 రోజులు పైన అయింది. నేను ఎప్పుడు 2 సంవత్సరాలు ఎప్పుడు లేని నా వ్యూస్ పడిపోయినాయి. మరి నేను తప్పుడు వ్యూస్ చేస్తుంటే, ఎవరి వాళ్ళని మోసం చేస్తుంటే యూట్యూబ్ ఎందుకు నన్ను బ్యాన్ చేయలేదు? తెలుగులో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ జనాలకు దగ్గరైన వారిలో రాజారెడ్డి, అన్వేష్ కూడా ఉన్నారు. ముందుగా రాజారెడ్డి గురించి మాట్లాడుకుంటే, తక్కువ బడ్జెట్లో ట్రావెలింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ తినాలి, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో పర్యటించవచ్చు అనే సమగ్ర వివరాలతో వీడియోలు చేస్తుంటాడు. ఇలాంటి వీడియోలు చేసిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్గా ఆయనకు పేరుంది. రాజారెడ్డి ఇచ్చే సమాచారం ఎంతో మందికి ఉపయోగపడింది. యూట్యూబ్లో రాజారెడ్డి కూడా బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇతని వీడియోలు ఒక మంచి రిఫరెన్స్గా కూడా పనిచేస్తాయి. ఇప్పుడున్న తెలుగు ట్రావెలర్స్ అందరూ రాజారెడ్డిని చూస్తే తమ ట్రావెల్ వ్లాగ్స్ ప్రారంభించాలనుకోవచ్చు. నాన్ వేషణ ఛానల్కు కూడా క్రేజ్ బాగుంది. తాను పర్యటించిన ప్రాంతాల గురించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాడు అన్వేష్. అక్కడి భాషా సంప్రదాయాలపై తక్కువ సమయంలోనే పట్టు సంపాదించి స్థానికులతో కలిసిపోవడం ఈయన ప్రత్యేకత. అమెరికా నుంచి ఇండియాకు రాకాసిన ఒక యాత్ర, ఆల్ ఇండియా ట్రిప్తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు, తెలుగు ట్రావెలర్స్లో మరెవరికీ సాధ్యం కాని అంటార్కిటికా యాత్ర చేసి శభాష్ అనిపించుకున్నాడు. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ జనాలకు వినోదం అందిస్తూ ఉంటాడు. అయితే అంటార్కిటికా యాత్ర కోసం మొదట యూట్యూబ్ వేదికగా ఫండ్ కలెక్ట్ చేశాడు అన్వేష్. ఆ యాత్రకు ఎంత ఖర్చు అయింది, సబ్స్క్రైబర్స్ ఎన్ని డబ్బులు ఇచ్చారు, యూట్యూబ్ నుంచి ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను ఆధారాలతో సహా సబ్స్క్రైబర్స్కి వివరించాడు. అంతేకాదు, జనాలు ఇచ్చిన డబ్బులను తిరిగి వాళ్లకే ఇచ్చే ఒక చక్కటి సంప్రదాయానికి తెరతీశాడు అన్వేష్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అట్లాంటిక్ వేడి నీటి ఉప్పు సముద్రాన్ని, ఇప్పుడు మీరు చూస్తున్నారు పసిఫిక్ చల్లనీటి ఉప్పు సముద్రాన్ని, ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటార్క్టికా మంచు సముద్రాన్ని. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వింతని మీకు చూపించినందుకు నా జన్మ ధన్యమైంది. సహో ప్రపంచ యాత్ర కూడా సహో. అమ్మా, తెలుగు రాష్ట్రాల నుంచి నాన్ వేషణ వచ్చారా మళ్ళీ? కామెడీ ఏంటంటే అన్ని పట్టుకున్నాను, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాను, అన్ని పెట్టాను, నీళ్ళు పడడం మర్చిపోయాను. అమ్మా నీళ్ళు లేవు, చచ్చింది గొర్రె. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రకు వెల్కమ్ టు మై ఛానల్ అన్వేష్. నా కళ్ళతో మీకు చూపిస్తాను అంటార్క్టికా ఖండాన్ని. ఫ్రెండ్స్, మొత్తానికి మనం సాధించాం, అంటార్క్టికాకి దిగ్విజయంగా వచ్చాం. సో ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికా ఖండము, ఏషియా ఖండము, ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండము, ఐరోపా ఖండము, అంటార్క్టికా, ఆర్కిటికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము. సో ఇది ఒక ఖండం అండి,
ఈ అంటార్క్టికాలో ఉన్న అందాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. నా కళ్ళ ముందు చేపల్లాగా డాల్ఫిన్స్, త్రిమింగలాలు, కుప్పలు తెప్పలుగా వెళ్తున్నా. అన్ని అందాలని మీ అందరికీ చూపిస్తాను. ఓకే, ఈ అంటార్క్టికాకి రావడానికి ముందు నేను అర్జెంటీనా నుంచి ఇంతవరకు 3 రోజుల పడవ ప్రయాణం, అతి భయంకరమైన డ్రేక్ పాసేజ్ని ఎలా దాటుకుంటూ వచ్చామో ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసాకే దయచేసి ఈ వీడియో చూడండి, లేకపోతే మీకేం అర్థమవ్వదు. ఓకే, 7 రోజులు ఈ అంటార్క్టికా యాత్ర, అంటే 7 రోజులు మనం అంటార్క్టికాలోనే. తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎక్కువగా వివాదంలో ఉండే మరో యూట్యూబర్ రవి తెలుగు ట్రావెలర్. ఈయన తనని తాను పిఆర్ చేసుకోవడంలో మిగతా వాళ్ళకంటే బాగా సక్సెస్ అయ్యాడు. 186 దేశాలు తిరిగిన తొలి తెలుగువాడిగా రవి చెప్పుకుంటాడు. అయితే ఈయన 186 దేశాలు తిరగలేదని తోటి యూట్యూబర్స్ ఆరోపిస్తున్నారు. వీడియోలో తాను వెళ్లే ప్రాంతాలు చూపించడం కంటే తన గర్వాన్ని చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడన్న విమర్శలు ఉన్నాయి. ఇతను గతంలో ఓసారి పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టడం, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం వివాదంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్లో తిరుగుతున్న ఈయన దాయాది దేశంలో యూట్యూబ్ వీడియోలు చేయగల సత్తా తనకే ఉందని చెబుతున్నాడు. అయితే ఆయన అసలు భారతీయుడే కాదు, అమెరికన్ పౌరసత్వంతో పాకిస్తాన్లో తిరుగుతున్నాడని తోటి యూట్యూబర్స్ ఆరోపిస్తున్నారు. కానీ వ్యూస్ కోసం భారతీయుడిగా తెలుగువాడిగా చెప్పుకుంటాడని విమర్శిస్తున్నారు. సో కాంట్రవర్సీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలని చాలా డిసిషన్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఒక హ్యాష్ట్యాగ్ గురించి, పాకిస్తాన్ హ్యాష్ట్యాగ్ గురించి నేను పెట్టానని జనాలు వీడియోల్లోని లైవ్ల్లోని నేను పెట్టిన హ్యాష్ట్యాగ్ ఒక్కసారి కానీ మొత్తం ఆ పేరుని 100,000 సార్లు చెప్పారు, పాకిస్తాన్ 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 అని. సో అది మర్చిపోండి. ఈ వీడియో చివర నేను భారతదేశం నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ జవాన్ ఉంటుండగా ఎంత ధైర్యంగా జై హింద్ అని చెప్పానో పాకిస్తాన్లోకి వెళ్తూ ఈ కాంట్రవర్సీ అప్డేట్ మొత్తం ఇచ్చేసాక చివరిలో చూడండి. తర్వాత పాకిస్తాన్ వీడియోలో కొన్ని శాంపుల్స్ ఇస్తాను. పాకిస్తాన్ సిరీస్ అయితే రచ్చ రచ్చ. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అప్డేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికాలో తెలుగు వీడియోలు చేస్తూ తక్కువ సమయంలో బాగా పాపులర్ అయిన యుఎస్ఏ రాజా కూడా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన రాజా ఏపీలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఓ అభిమాని ఆయనకు వెంకటేశ్వరుడు స్వామి ఫోటోను బహుకరించడంతో ఆయన భార్య వెంటనే వచ్చి ఆ ఫోటోను పక్కన పెట్టేసింది. వారు క్రిస్టియన్స్ కావడం వల్లే వెంకటేశ్వరుడు స్వామి ఫోటోను తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను మీడియాతో పాటు ఎంసీఎన్ కంపెనీలు ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ఇదే రంగంలో ఎంతో కష్టపడుతూ మంచి కంటెంట్ ఇస్తున్న ఇతర యూట్యూబర్స్ కి అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యూట్యూబ్ వేదికగా తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో రచ్చరచ్చ జరుగుతోంది. వీళ్లు తమ అభిరుచిని వ్యాపారంగా మార్చేసి పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారని వీక్షకులు విసుక్కుంటున్నారు. అంతేకాదు లక్షల్లో డబ్బులు వస్తున్నా సబ్స్క్రైబర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.